హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఇల్లంత పొద్దుట నుంచి ఆగమాగం ఉంది. సో అంటే చాలా సందడిగా ఉంది అన్నమాట. విషయం ఏంటంటే అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే. అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే అంటే 51 అన్నమాట. ఇది సక్సెస్ఫుల్లీ 51వ పెళ్లి రోజు అన్నమాట. అయితే ఒక స్పెషాలిటీ ఉంది వీళ్ళ మ్యారేజ్ డేకి. ఒకే పందిట్లో నలుగురు పెళ్ళిళ్ళు అయ్యాయన్నమాట. ఒకటి మామయ్య వాళ్ళది, రెండు మామయ్య వాళ్ళ తమ్ముడిది, మూడు పెద్ద మామయ్య వాళ్ళ ఇద్దరు కూతుర్లదన్నమాట. అంటే ఇద్దరు బాబాయిలది, ఇద్దరు కూతుర్లది ఒకే రోజు ఒకే పెళ్లి మంటపంలో ఒకే ముహూర్తానికి పెళ్ళిళ్ళు అయ్యాయి. సో ఈ నాలుగు ఫ్యామిలీస్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము, కలుస్తాం. జనరల్గా అంటే చిన్న చిన్న అకేషన్స్ ఉంటే కూడా మా నాలుగు ఫ్యామిలీస్ బాగా కలుస్తాయి అన్నమాట. సో అట్లా ఈరోజు చిన్న గ్యాదరింగ్ మార్నింగ్ నుంచి అట్లా నడుస్తూ ఉంది. గొప్ప సెలబ్రేషన్స్ అని కాదు, కానీ వాళ్ళకు 1 ఇయర్కి సంబంధించిన చిన్న ఒక మెమరీ లాగా ఉంటుంది, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో మా హ్యాపీ మూమెంట్స్ను అలా సరదాగా ఈరోజు వీడియోలో ఎంజాయ్ చేయండి. ఓకేనా? చూడండి, ఈరోజు మా చిన్న దావత్కు సంబంధించిన వంకాయలు టమాటాలు కూడా మా శైలిలోనే కోసుకుంటున్నాము. ఎట్లా మళ్ళీ దాడి చేసి మరీ తెంపుతున్నారు వాళ్ళందరూ. ఎట్లా చూడండి, జాతరలాగా. Social distancing under. మరి మళ్ళీ ఇదే పని. అప్పుడేమో కవరు, ఇప్పుడేమో పొంగు. అస్సలు బాగాలేదు గాయత్రి, ఇది ఎడిట్లో పోవాలి చెప్తున్నా నేను. అస్సలు రావద్దు ఇది. కావాలంటే మామూలుగా ఇట్లా తప్ప ఇట్లా ఫోటో పోస్ ఇవ్వండి. నువ్వు మళ్ళీ ఎడిట్లో రా, ఎడిట్ చేయకపోతే చూడు.
వేలాడండి ఎవరికి తమరు కూడా ఆలోచిస్తున్నాడు కొత్త పెళ్లి పిల్లగాడు ఫోన్ ఇచ్చారట సో జోకులు కేకలు కీకలు బాగా ఉంటాయి అనమాట పక్కన కూర్చుంటే టైం తెలియదు నిద్రపోనిచ్చారు ఎవరు నిద్రపోనిచ్చారు వండుకోరు వండుకోని అంతేనా అందుని పట్టుకున్నాక చెప్పు నీ ఓడాల్సింది
నీ కిందికి అన్నప్పుడు మేము పక్కకు పోతాం. కట్ట అంటే పక్కకు పోతాడు, లేదంటే అట్లనే ఉంటాడు. ఏమైనా కుటుంబ సభ్యులు ఈ రోజు స్పెషల్లీ అవర్ ఫ్యామిలీ అందరూ ఇవాళ గెట్ టుగెదర్ అయినాం ఇక్కడ. ఈ రోజు ఈ నలుగురు కపుల్స్ ది 1970 20th మార్చ్ ఇలా పెళ్లి జరిగింది కొల్లాపూర్ లో రామ మందిరంలో. ఈ రోజు వరకు పెళ్లి గురించి చెప్పుకోవడం మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము వాళ్ళ పిల్లలుగా పుట్టినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ అకేషన్ ఇక్కడ జరపాలని కళ్యాణ్ అండ్ శ్రీదేవి డిసిషన్ తీసుకోవడం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అది తెలుసు ఎందుకంటే ఎవరి షెడ్యూల్ బిజీగా ఉంటారు, అందరూ ఎవరి పనుల వాళ్ళు ఉంటారు, కానీ ఒకరోజు ఇది ఎంత ఇంపార్టెంట్ సందర్భం అనేది వీళ్ళ అంటే మా తల్లిదండ్రులు కాకుండా పిల్లలుగా మాకు కూడా అంతే హ్యాపీనే ఇచ్చే సందర్భం ఇది. ఇక్కడ చేసుకోవడం అనేసరికి నాకైతే చెప్పలేనంత సంతోషం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రపోజ్ చేసిండో ఇమీడియట్గా నేను రిప్లై పెట్టినా సార్ డెఫినెట్ చేద్దామని చెప్పేసి. ఈసారి ఇక్కడ జరుపుకోవడం మాత్రం నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే కళ్యాణ్ హోస్ట్ చేసే విధానం, శ్రీదేవి అయితే వెరీ లకీ. అంటే మీ మీ అంటే మీ మీ జనరేషన్ మనందరం కలిపి ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉన్నామని ఆ ఫీలింగ్ అయితే చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. అన్ఫార్చునేట్ మై ఫాదర్ లాస్ట్ బ్యాడ్ లక్, కాకపోతే తాతయ్యలు చిన్నమ్మ చిన్నాన్నలు ఇంకా ఇంకా 50 సంవత్సరాలు వీళ్ళు ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకోరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది అధ్యక్ష రికార్డులో తొలగించండి మాట. అరే సిగ్గుపడుతున్నా సిగ్గుపడుతున్నానా, మరి ఇదేందా మీరు పద్ధతి? అబ్బా ఇంత తీవుంది కాదు నిఖిల్ క్వశ్చన్ అక్కడ అడగొచ్చు, మీరు ఏం ఫీల్ అయ్యారు, ఎట్లున్నారు, ఏందనేది అక్కడ అడగొచ్చు. లవ్ మ్యారేజ్ ఎక్కువ లవ్ మ్యారేజ్ మా ఇద్దరు పెళ్లి చూపు లేకుండా పెళ్లి అయింది మాకు. అది కూడా అప్పుడు కాగితం పని భాషించాలి ఓవర్కోర్ కనపడం ఇట్లా అన్నప్పుడు అప్పుడు తెలిసింది మాకు. మా పెళ్ళైన ఉండు, మా పెళ్ళైన ఏమన్నాడు, అరే అప్పుడు 4-5 మంది కదా, అరే కొ సూచి కట్టుకుంటారాడు. ఆ భయం అరే చూసుకొని కాడంటే ఇట్లా అంటే అప్పుడు బేట పడేది. ఫిఫ్త్ క్లాస్లో కొల్లాపూర్లో నేను మా మామవాళ్ళింటికి వచ్చి చదువుకోవడం జరిగింది. ఆ సమయంలో భారత సినిమా వాళ్ళు మామవాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. తర్వాత నేను మామనానికి వచ్చి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత టీచర్గా అయింది. మా మామ కూతుర్నే నేను పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. అప్పుడు ఏం చూడలేదు. చిన్నప్పుడు ఇంకా నాకు బాగా నచ్చుకున్నది ఏంటంటే మా స్వామిజీనైనా, అంటే నేను అప్పుడు మామూలు ఇంట్లో ఉండేది, దీపావళి పండుగ వస్తే మేము మాకేం బాణాలు గిన్నాలు ఏం లేవు కాల్చడానికి, ఏది పనికి చక్రవాళ్ళతో పాటు నాకు కూడా ఇచ్చేటోడు చిన్న బాణాలు కళ్యాణ్కు నాకు పాటు నాకు కూడా ఇచ్చి నాకు కూడా కల్పించేటోడు. ఇప్పుడు 51వ మ్యారేజ్ డే అంటున్నారు, ఇంకొక 50 ఏళ్ళు ఇట్లనే చేసుకొని మంచిగా 100 ఏళ్ళు మంచిగా ఉండాలని నా యొక్క కోరిక. ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని బుద్ధి మంత్రాలు ఆయన కోడల్ని మాట్లాడదు, ఓన్లీ కెమెరా చూస్తేనే మాట్లాడుతుంది, మాట్లాడదు. వినోద్ చెప్పినట్టు ఒక రకంగా ఇది మా అదృష్టం. ఆస్తులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వటం ఇవన్నీ పక్కన పెడితే మంచి క్యారెక్టర్ ఇచ్చారు,
అది మాత్రం గ్రేట్. మమ్మల్ని అంటే అది కానీ వాటి మీద ఆశపడడం, నాది కానీ దాన్ని ముట్టుకోవటం అనేది మాకు తెలియదు. అది కేవలం మా తల్లిదండ్రుల యొక్క పెంపకం వల్ల జరిగింది. అంటే మాకున్న ఆర్థిక స్థాయిలను బట్టి మనుషులను డిఫరెంట్గా ట్రీట్ చేయడం అనేది మాకు తెలియదు. ఈవెన్ ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా అరే తురే అని అనిపించేవాళ్ళు కాదు అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు. సండేస్ వస్తే నాన్న సంతకి వెళ్ళి కూరగాయలు తెప్పిస్తుండే, తెచ్చేస్తుండే నాన్నే. ఇప్పుడు అందులో ఏదైనా యూనిక్గా స్పెషల్గా ఉంటే సగం సగం పక్కకి తీసిపెట్టి పక్కన ఉన్న నాగేంద్ర పెద్ద నాన్నకి పంపిస్తుండే నాన్న. ఆ రకంగా వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఆ బహుశా ఆ లేడీస్ని రెస్పెక్ట్ చేసే క్యారెక్టర్ మాకు ఉండడం వల్ల నాకు ఇద్దరు కూతుర్లు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ ప్రౌడ్ ఫర్ దాట్. అండ్ ఇక ఈ ప్లేస్లో జరుపుకోవడం సంతోషం అంటే మాకు కూడా చాలా హ్యాపీ. ఎనీ టైమ్ ఎనీ ఫంక్షన్ ఆఫ్ దిస్ స్పెషల్ అకేషన్, మా ఇంట్లో మా బర్త్డేకి మా వెడ్డింగ్ డే ఎంత ఇంపార్టెంటో, మా పిల్లల బర్త్డే ఎంత ఇంపార్టెంటో, మాకు ఇది కూడా చాలా అంతే ఈక్వల్ ఇంపార్టెంట్, అంతే హ్యాపీగా ఎదురు చూస్తుంటాం. ఇదన్నమాట సంగతి. అట్లా మొదలై ఇట్లా ఎండింగ్ అయింది.
సో మాతో పాటు మా హ్యాపీ మూమెంట్స్ను మన కలగూరగంప ఫ్యామిలీ అందరితోనూ ఈరోజు పంచుకున్నాను నేను. అనిపిస్తుంది బాగా చిన్న చిన్న అకేషన్స్ కానీ చిన్న చిన్న సంతోషాలు కానీ నాకు బాధ అనిపించిన సంతోషం అనిపించిన మీతోనే పంచుకోవాలనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకున్నా. నచ్చిందా, బాగుందా, ఏం లేదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి మాకు. వాళ్ళంత హ్యాపీగా ఇంత ఏజ్ వరకు ఎంత హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.